పద్మనాభస్వామి ఏడవ గది తలుపులు తెరవాలని ప్రయత్నించిన శాస్త్రవేత్తలు ఏం చూశారో తెలిస్తే ఒళ్ళు గగ్గుర్లు పుడుతుంది. ఫ్రెండ్స్, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని ఎన్నో అద్భుత ఆశ్చర్యకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. వాటికి సంబంధించిన సమాచారం మనుషులకు నేటికి కూడా తెలియదు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని రహస్యాలకు సమాధానాన్ని తెలుసుకోలేకపోతుంది. అయితే నేను మీకు ఈ వీడియోలో లక్షల కోట్లు విలువ చేసే అపార సంపద కలిగిన పద్మనాభస్వామి ఆలయంలో నాసా శాస్త్రవేత్తలు చూసిన ఒక అద్భుత ఘటాన్ని గురించి వివరించబోతున్నాను. కావున వీడియోను లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, పద్మనాభస్వామి ఏడవ గదిలో ఏముందో ఎవరికీ తెలియదు. అయితే ఇందులో ఏముందో తెలుసుకోవడానికి భారతదేశపు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పద్మనాభస్వామి ఆలయంలోని ఏడవ గదిని తెరిచే ప్రయత్నం చేశారు. అప్పుడే అక్కడ ఒక అద్భుతం జరిగింది. దాని గురించి వింటే మీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని చెప్పాలి. కొంతమంది పండిత మహాత్ములు పద్మనాభస్వామి ఆలయంలో ఏడవ గదిని నాగలోకానికి చెందిన సర్పాలు మరియు అనేక లౌకిక శక్తులు కాపలా కాస్తూ ఉంటాయని చెప్తారు. ఈ గది తలుపులు తెరవాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ అనుమానాస్పద రీతిలో మరణిస్తారు లేదా కనబడకుండా మాయమైపోతారు. 1930 ఆ సంవత్సరంలో కొంతమంది దోపిడి దొంగలు పద్మనాభస్వామి ఆలయంలోని బంగారాన్ని దోచుకునేందుకు ఆలయంలోనికి ప్రవేశించారు. అయితే వారు ఏడవ గది తలుపులు తెరవడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని సర్పాలు వారిని వెంబడించాయట. దాంతో వారు అక్కడి నుండి పారిపోయారు. కొన్ని మాన్యతల ప్రకారం చూసుకుంటే ఈ గది తలుపులు నాగబంధంతో ముడిపడి ఉన్నాయని చెప్తుంటారు. కావున ఈ గది తలుపులను నాగబంధాన్ని ఛేదించగల మహాత్ములు మాత్రమే తెరవగలరు. కానీ 2011 భారత ప్రభుత్వం ఆదేశానుసారంగా కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన ఒక తప్పిదం వాళ్ళని నేటికి కూడా వెంటాడుతుంది. ఎందుకంటే వారు పద్మనాభస్వామి ఆలయంలోని 6వ గది తలుపులను తెరిచే ప్రయత్నం చేశారు. పద్మనాభస్వామి ఆలయం కేరళలోని తిరువనంతపురంలో కొలువై ఉన్న సుప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అయితే ఇక్కడ కొంతమందికి భారతదేశంలోనే అత్యున్నత ధన సంపద కలిగిన ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఇందులో బయటపడ్డ నిధులు ఎవరివి అనే సందేహాలు రావచ్చు. నిజానికి చెప్పాలంటే ఈ ఆలయాన్ని ట్రావెన్స్కోర్ రాజైన రాజ మార్తాండవర్మ నిర్మించారు. అయితే ట్రావెన్స్కోర్ రాజవంశీయులు తమ సంపద మొత్తాన్ని ఈ ఆలయంలోనే దాచిపెట్టేవారు. ఫ్రెండ్స్, ఆలయ గర్భగుడి కింద మనకు 7 ఇడెన్ చాంబర్స్ చూసేందుకు లభిస్తాయి. అయితే వీటిలో 6 రహస్యపు గదులకు తాళం ఉంటుంది. కానీ 7వ గదికి మాత్రం ఎటువంటి తాళం ఉండదు. గది తలుపులపై 2 సర్ప ఆకృతులు మాత్రమే ఉంటాయి. కొంతమంది చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఎవరైనా ఈ గదిని తెరవాలని ప్రయత్నిస్తే వారు చనిపోతారట. ట్రావెన్స్కో రాజుల ఈ సంపదను దోచుకోవాలని ఎందరో ప్రయత్నించారు. కానీ ఈ గది తలుపులు తెరవాలనుకున్న ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండలేకపోయారు. దీన్ని తెరవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం వల్ల అనుమానాస్పదమైన రీతిలో చనిపోయారు. 2011 కూడా భారత ప్రభుత్వం ఇటువంటి ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంది. సుందర్ రాజన్ అనే ఒక ఐఏఎస్ అధికారి పద్మనాభస్వామి ఆలయంలోని గదులను తెరవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో సుప్రీంకోర్టు ఆలయంలో నిధి అన్వేషణ కొరకు 7 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే వైజ్ఞానికోత్తముల ఈ బృందం పద్మనాభస్వామి గర్భగుడి కిందికి వెళ్లి చూస్తే వారికి 7 ఇడెన్ చాంబర్స్ కనిపిస్తాయి. దాంతో వారు మొదట గది తలుపులను తెరిపించగా అందులో బయటపడిన బంగారాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అలా ఒక్కొక్కటిగా 6 గదులను వైజ్ఞానికులు తెరిచారు. 6 గదుల్లో వజ్ర వైడూర్యాలతో పాటు లక్షల కోట్లకు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. ఇక అనుకున్నట్లుగానే 7వ గది దగ్గరకు వెళ్లారు. 6 గదుల్లో అంత బంగారం దొరికేసరికి 7వ గదిలో ఇంకెంత సంపద దాగి ఉందో అన్న కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ ఆ ద్వారం తెరవడానికి వెళ్ళినప్పుడు అసలు ఆ ద్వారానికి తాళాలు లేవు, మరియు ద్వారాలపై ఉన్న సర్పాల గుర్తులు ప్రతి ఒక్కరిని భయపెట్టే విధంగా ఉన్నాయి. ఆ తలుపులు తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు చనిపోవడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కమిటీలో ఉన్న శాస్త్రవేత్తలు ఆ గదిలో ఏముందో తెలుసుకుందామని నిర్ణయించుకున్నారు. ఆ గదిలో ఆభరణాలు దాగి ఉన్నాయా లేక ఏదైనా మారణాయుధాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి తలుపులకు తాళం లేకపోయినప్పటికీ 10 కలిసి ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేశారు. కానీ వారి వల్ల ఏమీ కాలేదు. వారికి ఆ గదిలో నుండి సర్పాల బుసబుసలు మరియు నీటి ప్రవాహం వినిపించింది. కొంతమంది ఈ గది డైరెక్ట్గా సముద్రంతో కనెక్ట్ అయి ఉందని కూడా చెబుతూ ఉంటారు. అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ శాస్త్రవేత్తలు 7వ గది తలుపు తెరవలేకపోయారు. వైజ్ఞానికులు కూడా శాస్త్రాల యొక్క సహాయం తీసుకోలేక తప్పలేదు. వైజ్ఞానికులు పూజారుల యొక్క సహాయం తీసుకోవాలని భావించి గరుడ మంత్రంతో పాటు నాగబంధం గురించి తెలిసిన పూజారిని వెతకడం మొదలుపెట్టారు. కాగా ఆలయంలోనే గరుడ మంత్రం తెలిసిన ఒక పూజారి ఉండడం వల్ల
అతనిని పిలిపించి ఏడవ గది తలుపులు తెరిపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ పూజారి మంత్రాలు చదవడం ప్రారంభించిన కొద్దిసేపటికే అక్కడ ఒక పెద్ద కంపనం ఏర్పడింది. ఒక్కసారిగా ఆలయం మొత్తం ఊగిపోవడం మొదలైంది. దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురయ్యారు. ఇంతేకాకుండా మంత్రాలు చదువుతున్న పూజారి కూడా అకస్మాత్తుగా అనుమానాస్పదమైన రీతిలో రక్తం కక్కుకుని చనిపోయాడు. అది చూసిన శాస్త్రవేత్తలు, ఐఏఎస్ అధికారులు ప్రతి ఒక్కరి గుండెల్లో భయం మొదలైంది. దాంతో ఇక చేసేదేమీ లేక వారు ఓటమిని ఒప్పుకొని అక్కడి నుండి వెనక్కు వచ్చారు. ఇక దాని తర్వాత 2 రోజులకు ఏం జరిగిందో తెలిస్తే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. ఇది వింటే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంతో పాటు దడ పుడుతుంది. ఎందుకంటే ఆలయ తలుపులు తెరవడానికి వచ్చిన 7 సభ్యుల కమిటీలో 2 శాస్త్రవేత్తలు అకాలంలో అకస్మాత్తుగా ఎవరి ఊహలకు అందని విధంగా చనిపోయారు. మరియు ప్రతి ఒక్కరి జీవితంలో వివిధ రకాల సమస్యలు రావడం మొదలైంది. అయితే వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆలయ ముఖ్య పూజారి 7వ గది తెరిచే ప్రయత్నం చేయకూడదని, అది తెరిస్తే ప్రళయం తప్పదని, జరుగుతున్న అనర్థాలన్నీ దాని ఫలితంగానే సంభవిస్తున్నాయని ప్రభుత్వానికి లేఖ రాశాడు. దాంతో ప్రభుత్వం కూడా ఓటమిని ఒప్పుకొని ఇకపై నుండి ఎప్పటికీ కూడా పద్మనాభ స్వామి ఆలయంలోని 7వ గదిని తెరిచే ప్రయత్నం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఆ గది తలుపులను తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉన్నాయి. ఆలయంలోని రహస్య గది తలుపులు తెరవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఐఏఎస్ అధికారి సుందర్ రాజన్ కూడా అతి కొద్ది రోజుల్లోనే అనారోగ్య సంబంధిత సమస్యల వల్ల చనిపోయారు. అయితే ఈ సంఘటనల తర్వాత పద్మనాభస్వామి ఆలయ కమిటీ ఒక భయంకరమైన చేదు నిజాన్ని కూడా వెలువరించింది. అదేంటంటే ఎవరైతే 7వ గది తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తారో వారు భయంకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారికి సమస్యలు వెంటాడుతాయని తిరువనంతపురం అనేది ఒక పాము పేరు. సో ఆ పాము ఇప్పటికీ కూడా అక్కడ ఉంటున్నటువంటి నిధికి కాపల కాస్తుంది. పద్మనాభ స్వామి ఆలయంలో ఒక స్వర్ణ స్తంభం కూడా ఉంది. అయితే ఇది ఆలయ అందాన్ని మరింతగా పెంచడంలో సహాయపడుతుంది. ఇంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో స్తంభాలను ఏర్పరిచారు. వాటిపై అద్భుత ఆశ్చర్యాలు కలగజేసే బొమ్మలు చెక్కబడి ఉంటాయి. ఇది ఆలయ ఔన్నత్యానికి మరియు అందానికి మూల రూపం. ఫ్రెండ్స్, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలయంలోకి వెళ్లాలంటే పురుషులు ధోతి మరియు మహిళలు చీర కట్టుకోవడం తప్పనిసరి. శ్రీ మహావిష్ణువుకు సమర్పితమైన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ఎంత పెద్దగా ఉంటుందంటే దానిని మనం ఈ ఆలయంలోని 3 ద్వారాల గుండా కూడా దర్శించుకోవచ్చు. మొదటి ద్వారం గుండా స్వామివారి ముఖం కనబడితే 2వ ద్వారం నుండి స్వామివారి నాభి మరియు 3వ ద్వారం నుండి పాదాలు కనబడతాయి. ఫ్రెండ్స్, ఇక పద్మనాభ స్వామి ఆలయంలోని 7వ గదిని ఎప్పటికీ తెరవలేరా అంటే తాళమే లేని ఆ తలుపులు తెరవడం అసలు వీలు పడదు. ఇంతేకాకుండా ఆ తలుపు తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి అతి భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి. కొన్ని మాన్యతల ప్రకారం చెప్పబడింది ఏంటంటే 16వ శతాబ్దంలో ఒక పండిత మహాత్ముడు గరుడ మంత్రాన్ని జపించి ఈ తలుపులకు నాగబంధాన్ని మరల వేశాడు అని ఒక కథనముంది. కావున మళ్ళీ ఆ సిద్ధ పురుషుడే వచ్చి గరుడ మంత్రాన్ని జపిస్తే తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. అలా కాకుండా ఎవరైనా బలవంతంగా ఈ తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తే వారు కూడా ఏదో ఒక ప్రమాదంలో మరణిస్తారు. దీనికి గతంలో జరిగిన పరిణామాలే నిలువెత్తు నిదర్శనం. సో ఫ్రెండ్స్, చూశారు కదా పద్మనాభస్వామి 7వ గది రహస్యాన్ని. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరెన్నో వీడియోస్ చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.